హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం ధనియాల పొడి, దాల్చిన చెక్క, మిరియాలు ఒక 4-5 సరిపోతాయి, లవంగాలు 4, అనాస పువ్వు, జాపత్రి, సాజీర, బిర్యానీ ఆకు, ఇవన్నీ తీసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం సేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. 2 ఇలాచీలు, ఇంకా స్టోన్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి నెక్స్ట్ మనం చికెన్ పీసెస్ అన్ని వేసేసుకొని అందులో వాటర్ మొత్తం బయటికి వచ్చేసి ఆ వాటర్లోనే చికెన్ పీసెస్ ఉడికిపోతాయి. ఆ వాటర్ మొత్తం పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. మనం పౌడర్ చేసుకున్నది ఇలా ఉంటుంది. ఈ పౌడర్ని మనం కొంచెం పసుపు వేసుకొని అలాగే సరిపడినంత కారం వేసుకొని మిక్సీ వేసుకున్న పౌడర్ని, మసాలా పౌడర్ని వేసేసుకొని బాగా కలిపేసి ఒక 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికితేనే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి, ఎంత వాటర్ ఉంది కదా, వాటర్ మొత్తం పోవాలి. ఇక్కడ వాటర్ మొత్తం పోయి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, మాడిపోతూ ఉంటుంది కదా, బాగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్రై దగ్గరికి వచ్చే వరకు వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిచ్చి నేను లాస్ట్లో సాల్ట్ సరిపడినంత వేసుకొని మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ ఉడకనిస్తాను లో ఫ్లేమ్లో పెట్టి. తర్వాత మన చికెన్ ఫ్రై రెడీ. సింపుల్ అండ్ ఈజీగా చాలా తక్కువ టైంలో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.